టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన గులాబీ పార్టీకి 2023 చేదు జ్ఞాపకంగా మిగిలింది. అంతవరకు తెలంగాణలో తిరుగులేని విజయాలు సాధించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడింది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ఇక ఈ ఇయర్ లో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో కారు పార్టీ కకావికలమైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలవడం గులాబీ పార్టీని కుదిపేసింది. 2023లో బీఆర్ఎస్ పయనం, ఎదురైన సవాళ్లపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ పార్టీకి 2023 లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఏడాది అనడం ఎవరూ కాదనలేని సత్యం. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా 2001 ఏప్రిల్ 27న పుట్టిన టీఆర్ఎస్ 2 దశాబ్దాల ప్రస్థానం 2022లో ముగిసింది. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని 2023లో సరికొత్తగా అడుగులు మొదలుపెట్టింది. తెలంగాణ ఎజెండాను వదిలి జాతీయ ఎజెండాతో హడావిడి చేసింది. టీఆర్ఎస్ గానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణలో 2014 2018లో 2 పర్యాయాలు అద్భుత విజయం సాధించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. 2014లో అత్యసరు మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ ఆ తరువాత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆ విశ్వాసంతోనే హ్యాట్రిక్ విక్టరీ కొట్టి 3వ సారి అధికారంలోకి రావాలని కలలుగంది. కానీ బీఆర్ఎస్ గా పూర్తి స్థాయిలో బరిలోకి దిగి 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 103 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుంది. నిజానికి నేషనల్ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలి అనే ఆలోచనతో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ 2023 ఆరంభం నుంచే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ మీద ఫోకస్ చేశారు. వ్యూహకర్తలు, మేధావులు, రైతు సంఘాల నేతలతో విస్తృత చర్చలు జరిపారు. నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ కోసం ఫైనల్ గా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ జెండాను సిద్ధం చేసుకున్నారు. ఫస్ట్ మహారాష్ట్ర నుంచి పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీ నేతలను వెంటబెట్టుకుని తరచూ మహారాష్ట్రకు వెళ్లొచ్చారు. నాందేడ్, ఔరంగాబాద్ లో భారీ సభలు పెట్టారు. అక్కడ రోడ్ షోలు నిర్వహించారు. నాగ్పూర్ లో రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభించారు. శివసేన, ఎన్సీపీ నేతలను, మాజీ ఎమ్మెల్యేలను, స్థానిక సంస్థల నాయకులను పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఛత్రపతి వారసుడు సెంబాజీ రాజే వంటి నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకుని సంప్రదింపులు జరిపారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి తామే ప్రత్యామ్నాయమని హడావిడి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టారు. తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు, పార్థసారథి వంటి నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. తోట చంద్రశేఖర్ ను ఏపీ శాఖ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. ఏకంగా అక్కడ పార్టీ కార్యాలయం సైతం ప్రారంభించారు. పార్టీ అనుబంధ రైతు విభాగం ప్రెసిడెంట్ గా హర్యానాకు చెందిన రైతు సంఘం నేత గుర్జామ్ సింగ్ చదునికి నియామక పత్రాన్ని ఇచ్చారు. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, శశిర్ గమాంగ్, జయరాం పాంగి వంటి నేతలకు గులాబీ కండువా కప్పారు. కానీ స్వల్పకాలంలోనే మారిన జాతీయ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒడిశా నేతలు గులాబీ పార్టీకి హ్యాండిచ్చారు. నేషనల్ పాలిటిక్స్ కోసమని దృష్టి పెట్టడం వల్ల రాష్ట్రంలో పార్టీ మీద ఎఫెక్ట్ పడింది అనే చర్చ ఉంది. దాంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలను మధ్యలోనే వదిలేశారు. అయితే ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ వెంటబెట్టుకుని తిప్పడం వల్ల వారికి నియోజకవర్గాల్లో గ్యాప్ ఏర్పడిందని, అది కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణమని టాక్ ఉంది. ¶¶
ఇక ఈ ఏడాది కూడా గవర్నర్ తో వివాదం కంటిన్యూ అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలి అని, ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల సందర్భంగా కేసీఆర్ డిసైడ్ కావడంతో వివాదం చెలరేగింది. జాయింట్ సెషన్ లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని నిర్ణయించడంతో గవర్నర్ బడ్జెట్ ను సభలో పెట్టేందుకు ఆమోదం తెలపకుండా మెలిక పెట్టారు. గవర్నర్ తీరుతో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. కానీ కోర్టు సూచనతో కేసీఆర్ బెట్టు వీడి మెట్టు దిగొచ్చారు. గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు తెలపడంతో గవర్నర్ సైతం బడ్జెట్ కు ఆమోదముద్ర వేసింది. దీంతో కేసీఆర్ అనవసర పంతానికి పోయి పరువును పోగొట్టుకున్నారు అనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇక ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకొచ్చినా కేసీఆర్ ఆయన్ను కలవకుండా దూరంగా ఉన్నారు. అదలా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ ను బెంబేలెత్తించాయి. గులాబీ పార్టీ నేతల వ్యాపారాలు టార్గెట్ గా వరుస దాడులతో అష్ట దిగ్బంధనం చేయటంతో నేతలు పరేషాన్ అయ్యారు. దుబ్బాక ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఇళ్లు ఆఫీసుల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు రైడ్ చేశారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వ్యాపార కార్యాలయాల్లో ఇన్కంటాక్స్ అధికారులు దర్యాప్తు చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీస్ ఇచ్చి విచారణకు పిలవడం బీఆర్ఎస్ పార్టీని ఓ రేంజ్ లో కుదిపేసింది. కవిత ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో విచారణకు హాజరై మొబైల్ ఫోన్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వడం హీట్ ను పెంచింది. ఇక గంటల తరబడి విచారణ చేయటం, లేట్ టైం వరకు విచారణ జరపడం పట్ల కవిత కోర్టుకు వెళ్లడం రాజకీయంగా సంచలనం మారింది. ఇంకా లిక్కర్ కేసులో కవిత లింకులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు, ఆశావహుల మధ్య గ్రూప్ తగాదాలు అధిష్టానానికి తలనొప్పి పెంచాయి. కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవటం కారు పార్టీ పెద్దలను ఇబ్బంది పెట్టింది. కొందరు నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు, ఎన్నికల ముంగిట షాక్ ఇచ్చారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోరం కనకయ్య, మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి సహా చాలా మంది నేతలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఒకరిద్దరు మినహా అందరూ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీల్లో సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేసి అవిశ్వాస నోటీసులు ఇవ్వడం కలవరపెట్టింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న మృతి చెందినప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయకపోవటం వివాదాస్పదమైంది. దళిత నేత అయినందునే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదనే విమర్శలొచ్చాయి. బీఆర్ఎస్ నేతల చుట్టూ వివాదాలు ముసరడం పార్టీని కొంత ఇబ్బంది పెట్టింది. తాటికొండ రాజయ్య, దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహా కొందరు నాయకులపై భూ కబ్జాలు, సెటిల్మెంట్ ఆరోపణలు పార్టీని డామేజ్ చేశాయి. కోర్టు కేసులు కూడా బీఆర్ఎస్ నేతల్ని తెగ టెన్షన్ పెట్టాయి. అప్పటి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాను రాష్ట్ర హైకోర్టు అనర్హుడిగా ప్రకటించడం సంచలనమైంది. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. శ్రీనివాస్ గౌడ్, బిబి పాటిల్, చెన్నమనేని రమేష్, కొప్పుల ఈశ్వర్, గ్యాదర్ కిషోర్, గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు, ఎన్నికల ముందొచ్చిన కొన్ని తీర్పులు వ్యక్తిగతంగా ఆ నాయకులకే కాకుండా పార్టీని సైతం ఇబ్బంది పెట్టాయి. ఇక అదలా ఉంటే సాయి చందు మృతి చెందడంతో గత ఎన్నికల ప్రచారంలో ఆయన లేని లోటు బీఆర్ఎస్ కు స్పష్టంగా కనిపించింది.
అసలే ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ ను కేసీఆర్ జారిపడి గాయపడడం తీవ్రంగా కుంగదీస్తుంది. డిసెంబర్ 7న అర్ధరాత్రి సమయంలో కేసీఆర్ బాత్రూమ్ లో జారిపడగా యశోద హాస్పిటల్స్ వైద్యులు తుంటి మార్పిడి సర్జరీ చేశారు. కేసీఆర్ ఇంకా ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఆయన హాస్పిటల్లో ఉండగానే ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుని కేసీఆర్ ని బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ కేసీఆర్ ను సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. కేసీఆర్ గాయం కారణంగా రెస్ట్ లో ఉండగా ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై చూస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రం విడుదల చేయగా దానికి కౌంటర్ గా కేటీఆర్ స్వేదపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం సృష్టించిన సంపదపై గణాంకాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేతలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో 2023కు గుడ్ బై చెప్పి 2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తిరిగి సత్తా చాటాలి అనే ఆశలతో న్యూ ఇయర్ లోకి బీఆర్ఎస్ అడుగు పెడుతోంది.